జనసేనలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం ప్రారంభమైపోయింది. ఉన్న పోస్టులు తక్కువ, పోటీ పడుతున్న నేతలు ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి ఉంది. కీలక పోస్టులపై కన్నేసిన ఆశావహులు జనసేన కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారు. నామినేటెడ్ పదవులు కావాలంటూ పార్టీ అధినేత ముందు వినతులు పెట్టుకుంటున్నారు. తమదైన స్టైల్లో లాబింగ్ చేసుకుంటూ అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పార్టీ నేతలంతా. ఇందుకే నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కబోతున్నాయి, అధిష్టానం ఏ ప్రాతిపదికన పదవులు కేటాయించబోతోంది. లో కీ రోల్ పోషించిన జనసేన ఎన్నికల ముందే 1/3 నామినేట్ పోస్టులకు హామీ తీసుకుంది. ఆ హామీ ప్రకారం 33% నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు జనసేనకి రానున్నాయి. దీంతో జనసేన సీనియర్ నేతలతో పాటు కొత్త నేతలు పోస్టులపై కన్నేశారు. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా నామినేటెడ్ పోస్టులపై ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరికి వారు తమకంటే తమకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటూ పార్టీ అధినేత ముందు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ వెంటే నేతలతో పాటు మిగిలిన నేతలు కూడా పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఈ లిస్టులో బొలిశెట్టి సత్యనారాయణ, బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, పంచాకర్ల సందీప్, రియాజ్, కిరణ్ రాయల్తో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పంచకర్ల సందీప్ కు కీలకమైన నామినేటెడ్ పోస్టు వస్తున్నట్టు జనసేనలో ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఒంగోలు నుంచి రియాజ్ కీలక పదవి ఆశిస్తున్నారు. తిరుపతి నుంచి కిరణ్ రాయల్ టీటీడీ బోర్డు మెంబర్ లేదా తుడా చైర్మన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ జనసేన నిర్ణయాలు మాత్రం అనూహ్యంగానే ఉంటున్నాయి. అంతర్గతంగా అనేక అంశాలపై చర్చిస్తున్న జనసేన అధిష్టానం పదవుల విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. ఎంపిక చేసే అభ్యర్థుల విషయాల్లో చాలా గోప్యంగా వ్యవహరిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఎవరికి ఏ పోస్టులు ఇస్తే బాగుంటుంది అనే దానిపై పార్టీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. అందుకే దీనికి సంబంధించి త్వరలో ఓ కమిటీ కూడా వేసే ఆలోచనలో ఉంది జనసేన. పార్టీ కోసం ఎవరు ఎంత విధేయతతో ఉన్నారు, పార్టీకి కింది స్థాయి కేడర్కి ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరి పనితనం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా పనిచేస్తారు, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఎంత కృషి చేశారు అనే అంశాలను బేరీజు వేసుకుని ఎవరికి ఏ పదవి అయితే బాగుంటుంది అనేది ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. దాన్ని బట్టి పార్టీ అధ్యక్షులు పవన్ నిర్ణయం తీసుకోనున్నారు. కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తించను, మేము గుర్తించకుండా పోను, గుర్తిస్తాం. కదా, మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతోటి ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పటికే టీడీపీలో చాలా మంది సీనియర్లు కీలకమైన పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇక జనసేనలోనూ పలువురు నేతలు అదే పదవులు ఆశిస్తూ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కీలకమైన చైర్మన్ పదవులు 5-6 ప్రస్తావించి అందులో ఏదైనా ఒకటి ఇవ్వాలంటున్నారు. ఒక్క టీటీడీ చైర్మన్ పోస్టుకి 50 మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కీలక పదవులైన ఏపీఐఏసి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు ఇతర పదవులపై పోటీ నెలకొంది. స్టేట్ ప్రోటోకాల్కు సంబంధించి కేబినెట్ హోదాలో ఉన్నటువంటి పదవులపైన ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారు. అయితే కూటమిలో ఉన్నప్పుడు అన్ని కోరుకున్న పదవులు దొరకడం కష్టం. అదే విషయాన్ని పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు జనసేన అధినేత పవన్. వీలైనంత వరకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా అని హామీ ఇచ్చారు. పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారిని గుర్తుపెట్టుకుంటామని, తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. పదవులు ఉన్నా లేకున్నా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు. దయచేసి అందరూ చైర్మన్ కూడా లేవు. టీటీడీ బోర్డు మెంబరు, టీటీడీ బోర్డు చైర్మన్, అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే. మరి మా పార్టీ సంగతి ఏంటి, ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ ఎవరైతే చేశారో కాదు, ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు. మీకు నా గుండెల్లో స్థానం ఉంది, మేము మర్చిపోండి. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనసేనకు చెందిన 2 శాసనసభ్యులను అధికారిక విప్లుగా ప్రకటించమని కోరుతూ సీఎం కు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ లేఖ రాశారు. సీనియర్ అయిన బొమ్మిడి నాయకర్తో పాటు కొత్తగా వచ్చిన ఆర్వ శ్రీధర్ ను విప్ పదవుల్లో నియమించాలని కోరారు. దీన్ని బట్టి చూస్తే సామాజిక సమీకరణాలతో పాటు పార్టీలోని సీనియర్లకు, కొత్తగా వచ్చిన వారికి కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతనిస్తూ అందరినీ సంతృప్తిపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ఎవరికి అవకాశం దక్కుతుంది అనే దానిపై జనసేన నేతల్లో ఉత్కంఠ నెలకొంది.